ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సోమ్యా టాక్స్ అండ్ బ్లాగ్స్ మా ఆయన గారు నేను మా మ్యారేజ్ డే అని చెప్పి నన్ను సర్ప్రైజ్గా ఈషా టెంపుల్కి అయితే తీసుకొని వెళ్ళారు ఆ రూట్ అది చూడండి ఎలా ఉందో మీరు వెళ్ళినప్పుడు కూడా కొంచెం కేర్ఫుల్గా వెళ్తారని ఈ వీడియో నేను అప్లోడ్ చేశాను ఎందుకంటే ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది ఆ టెంపుల్ బట్ మనం కేరళలో ఎలా ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉంది బట్ ఇంకా మోడిఫికేషన్స్ చేస్తున్నారు దీన్ని మన చాలామంది విజిటింగ్కి మాత్రం చాలా బాగుంది మనం ఎప్పుడన్నా ఇలాగ స్పెషల్ డేస్లో అయితే అయితే వెళ్ళచ్చు అక్కడికి ఇంకా రోడ్స్ అయితే వస్తే కొంచెం కేర్ఫుల్గా అయితే వెళ్ళాలి రోడ్స్ అదైనా రూట్ అది కొంచెం బాగాలేదు ఇంకా ఇప్పుడైతే ఫ్యూచర్లో ఇంకేమైనా మా అదే రోడ్స్ అవి వేసి బాగుంటుందేమో అని అనుకుంటున్నాము మేమైతే ఇప్పుడు ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో అయితే వెళ్ళాము ఈషా టెంపుల్ చూడడానికి కానీ రోడ్స్ అవి మాత్రం పక్కన వ్యూ అది మాత్రం చాలా బాగుంది బట్ ఎండ్లో వెళ్ళాం కదా మేము ఎక్కడ స్టాప్ చేయలేదు ఇంకా డైరెక్ట్ అక్కడికే వెళ్ళిపోయాము మేము ఇంకా హెల్మెట్ అది పెట్టుకొని వెళ్ళాం కాబట్టి సరిపోయింది రోడ్స్ చూసారా ఎంత దారుణంగా ఉన్నాయో గుంతలు గుంతలుగానే అందుకే పిల్లలతో వెళ్ళినప్పుడు ఎండలో మాత్రం ఎక్కువ వెళ్ళకండి ఎందుకంటే చుట్టూ కొండలు కదా కొండలు వేడికి మనం అంటే తట్టుకుంటాము చిన్నపిల్లలు తట్టుకోలేరు కాబట్టి వాటర్ బాటిల్స్ ఫుడ్ ఏదైనా మీరు పట్టుకెళ్ళండి అక్కడ కొంచెం కాస్ట్లీగానే ఉంటుంది అంతానా ఎందుకంటే కొండ పైన కదా కొండ అంటే దాటి అటువైపు లోయ లోయలా ఉంటుంది అందులో కదా నార్మల్గా ఫుడ్ ఫెసిలిటీ అది ఉంది కానీ కొంచెం కాస్ట్లీ అంతానా ఇంకా స్టార్టింగ్ కదా కొంచెం కాస్ట్లీగా ఉంది మనం వాటర్ మాత్రం కంపల్సరీ క్యారీ చేసుకొని వెళ్ళాలి వాటర్ కానీ ఎటువంటి పిల్లలకి స్నాక్స్ కానీ అది క్యారీ చేసుకొని వెళ్ళాలి మా పైకి వెళ్ళిన తర్వాత మొత్తం చూడండి చాలా బాగుంటుంది వ్యూ అయితే చాలా బాగుంది మేము ఎండ్లో వెళ్ళామని ఇంకా హెల్మెట్ పెట్టుకున్నాము లేదంటే చాలా మంది ఆ ఎండకే సగం నీరసం వచ్చేస్తుంది అంత దూరం ట్రావెల్ చేయాలంటే ఇక్కడ నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ అంటే తక్కువ కాదు కదా లేడీస్ అంటే అంత దూరం జెంట్స్ అంటే నార్మల్గా ఏదో ఎంజాయ్ చేస్తే వెళ్ళిపోతారు బట్ లేడీస్ అంతసేపు కూర్చోవాలంటే కష్టం కదా మేము అక్కడ వ్యూ చూసుకుంటూ మధ్యలో ఆ స్టాప్ అయితే చేయలేదు బండి నార్మల్గా డైరెక్ట్గా ఇంకా వెళ్ళిపోయాము ఇక్కడ నుంచి అయితే మొదలవుతుంది ఇంకా ఆ మలుపులు అవి ఇంకా తిరగడం కొండ దిగడం ఎక్కడం అదైతే కొంచెం కష్టం పెట్రోల్ అది ముందే చూసుకోండి ముందే పెట్రోల్ వేయించుకొని అన్నీ చూసుకొని మన వెళ్ళండి పైకి ఎందుకంటే అటువైపు పెట్రోల్ బంక్స్ అలాంటివి ఏమి లేవు స్టాప్ అయిపోయిందంటే తోసుకుంటూ రావడమే కింద వరకునా అండ్ ఇదైతే వ్యూ చూడండి చుట్టూనా నేనైతే చుట్టూ తీసాను వీడియో బట్ కదిలిపోతున్నందుకు ఏమనుకోకండి బండి మీద ఉన్నాం కదా రూట్ అది బాగోక వీడియో కదిలిపోతుంది కొంచెం క్లమ్జీగా వచ్చినట్టుగా ఉంది కొంచెం బట్ నార్మల్గా అయితే తీశాను బాగా వచ్చింది అనుకుంటున్నాను నేను మీ అందరికీ అని కూడా అనుకుంటున్నాను నచ్చ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి నా తర్వాత వీడియో నోటిఫికేషన్స్ కోసం పైన అయితే ఫోన్పే ఫెసిలిటీస్ అలాంటివి అయితే ఏం లేవు మీరు కంపల్సరీ అమౌంట్ క్యారీ చేసుకొని అయితే వెళ్ళాలి ఎక్కేసిన తర్వాత మాత్రం ఏమీ లేవు ఇంకా జస్ట్ చుట్టూ కొండలు ఉన్నాయి అంతే ఆ కొండలకే సగం వేడి ఎక్కువగా ఉంది ఆ ప్లేస్ అది బట్ ఎండ్ టైంలో వెళ్ళాం అనుకోండి కాళ్ళు అప్పడాలు అయిపోతాయి మనకి అంత వేడిగా ఉన్నాయి అంత వేడిగా ఉంది మేమైతే వెళ్ళి ఇంకా మ్యాట్ మంచి కిందకి దిగలేదు అక్కడ మ్యాట్స్ ఉంటాయి బట్ అక్కడ చాలా బాగుంది క్లైమేట్ మనం కరెక్ట్గా ఫోర్ ఫోర్ ఓ క్లాక్కి అలా వెళ్ళాము అనుకోండి ఫోర్ టైం మనం టూ థర్టీకి బయలుదేరినా ఫోర్కి అక్కడ చేరుకుంటాము అంటే మా ఇక్కడ నుంచి మాకైతే ఫిఫ్టీ కిలోమీటర్స్ కాబట్టి మేము టూ థర్టీకి బయలుదేరినా ఫోర్కి అక్కడ చేరుకుంటాం కాబట్టి కరెక్ట్గా మాకు నీడ అదే కొంచెం ఎండ తగ్గే టైంకి అలా వెళ్ళిపోవచ్చు అంటే స్టాప్ చేయకుండా కొంచెం అక్కడక్కడ ఆగి ఒక్కొక్కసారి ఆగినా పర్వాలేదు అలాగే వెళ్ళిపోతే మేము ఫోర్ కల్లా అక్కడికి వెళ్ళిపోవచ్చు బట్ మేము మధ్యాహ్నం ఇంత దూరం అనుకోలేదు మేము కూడా వెళ్ళేంత వరకు తెలియదు కదా మేము ఫస్ట్ టైం వెళ్తుంది ఇక్కడికి మీరు కంపల్సరీ చిన్నపిల్లలతో వెళ్తే వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి ఎందుకంటే నాకే కళ్ళు అంటే ఇంకా చిన్నపిల్లలు తట్టుకోలేరు కదా వేడికి నేను ఇంత పర్టికులర్గా వాటర్ బాటిల్ అని ఎందుకు చెప్తున్నాను అంటే అక్కడ కంపల్సరీ నోరు ఎండిపోతూ ఉంటుంది ఆ వేడికి నాకే ఎండిపోయింది నేను అక్కడ వాటర్ బాటిల్ కాస్ట్లీ అయినా సరే తీసుకెళ్ళక ఇంకా కొనుక్కున్నాం చచ్చినట్టు ఇంకా ఈషా దగ్గరికి వెళ్ళిన తర్వాతే తీసుకునేకి ఛాన్స్ ఫొటోస్ బయట బయట తీసుకోవచ్చు లేదంటే అటు సైడ్ ఈషా టెంపుల్ ఈషా శివుడు దగ్గర మాత్రమే తీసుకునే ఫొటోస్కి ఛాన్స్ ఇచ్చారు ఇంకా లోపలికి ఎంట్రీ టికెట్ లాంటివి అయితే ఏం లేవు నార్మల్గా ఎలవ్ చేస్తున్నారు లోపలికి అండ్ మనం బయటనే చెప్పలు వదిలేసి వెళ్ళాలి చెప్పల్ స్టాండ్స్ అవి ఉన్నాయి అండ్ మనకు పార్కింగ్ కూడా ట్వంటీ రూపీస్ బండికి బైక్ అయితే ట్వంటీ రూపీస్ చెప్పారు కార్కి అయితే మరి ఎంతో తెలియదు మేమైతే బైక్లో వెళ్ళాం కాబట్టి ట్వంటీ రూపీస్ కానీ ఎండలో మాత్రం వెళ్ళద్దు అని మాత్రం నేను సజెస్ట్ చేస్తాను ఎందుకంటే చాలా వేడి ఎక్కువ ఈ టైంలోని ఎండాకాలంలో మనమే భరించడం చాలా కష్టం కాబట్టి పిల్లల్ని ఇంకా భరించడం ఇంకా కష్టం కదా అందుకు ఎండాకాలంలో కొంచెం వెళ్ళే వెళ్ళడం మాత్రం సేఫ్ కాదని చెప్తాను ఇంకా మీరు ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళాలి అంటే జస్ట్ వాటర్ బాటిల్స్ అలాంటివి పెట్టుకొని అయితే వెళ్ళాలి ఇంకైతే వచ్చేసాం మనం అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా పెద్ద ఆర్చ్ అదే అక్కడ నుంచే స్టార్టింగ్ అక్కడ పెద్ద కొండ కనిపిస్తుంది కదా దాని వెనకాల కొండను దాటి వెనక్కి వెళ్ళాలి ఆ కొండ వెనకాల ఈషా టెంపుల్ ఉండే లోయలో అని చూడండి ఈ రూట్ మాత్రం చాలా ఎంత క్లమ్జీగా ఉందంటే వీడియో ఈ ఈ రూట్లో తీసినప్పుడు మొత్తం ఇంకా కదిలిపోతూ కదిలిపోతూ వస్తుంది ఆఖరికి అలాగే తీసాను వీడియో బాగా అదే కొంచెం ఆ రూట్ కూడా మీకు చూడాలి మీకు కూడా ఐడియా వస్తుంది కదా వెళ్ళినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో వెళ్ళాలి అని తెలుస్తుంది కదా ఇక్కడ మాత్రం పెట్రోల్ మాత్రం కంపల్సరీ వేయించుకొని వెళ్ళండి నేనైతే అదే సజెస్ట్ చేస్తాను ఎందుకంటే మేము వెళ్ళే దారిలో పైన ఒక కార్ అయితే స్టాప్ అయిపోయింది పాపం అటు నుంచి తోయలేరు ఇటు నుంచి తోసుకొని రాలేరు అటు ఇటు కాకుండా మళ్ళీ స్టాప్ అయిపోయింది ఎవరినైనా బైక్ అడిగి వాళ్ళు మళ్ళీ వెళ్ళి పెట్రోల్ అది తెచ్చుకోవాలంటే మళ్ళీ ఒక ట్వంటీ ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ దూరం ఉంది పెట్రోల్ బంక్కి దగ్గర అయితే లేవు పెట్రోల్ బంక్స్ ఎక్కడన్నా మీరు వెళ్ళినప్పుడే నార్మల్గా ఫుల్ ట్యాంక్ కానీ వేయించుకొని వెళ్ళాలి ఇక స్టార్టింగ్ మనం ఆచి దాటిన తర్వాత ఫస్ట్ ఒక టెంపుల్ వస్తుంది గంగమ్మ టెంపుల్లో ఏదో టెంపుల్ వస్తుంది కిందన ఆ టెంపుల్ దాటి మనం వెళ్తాము పైకి అదే కొండ అండి ఆ కొండ బ్యాక్ సైడ్ అయితే టెంపుల్ ఉంది ఆ కొండ మీద కూడా ఒక రెండు టెంపుల్స్ ఉన్నాయి మనకి ఇషా టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి మళ్ళీ ఇంకొక రూట్ ఉంది ఆ టెంపుల్స్కి వెళ్ళడానికి బట్ మేమైతే వెళ్ళలేదు ఇంకా ఎండలోని నించో నుంచొని నాకైతే కళ్ళు తిరుగుతున్నాయని చెప్పి మా ఆయన గారు అప్పుడే టిఫిన్ భోజనం అది ఇప్పించి భోజనం తినేసి ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయాము మేము వెంటనే ఇంక అప్పటికే ఎండ ఎక్కువ అయిపోతుంది అని కరెక్ట్గా మేము ఫోర్ ఓ క్లాక్కి రిటర్న్ అయిపోయాము టూ థర్టీకి అక్కడ దిగి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అక్కడ అక్కడ అంతా చూసేసుకో చూసేసి ఇంకా ఫోర్ థర్టీకి అలా రిటర్న్ అయిపోయాము మళ్ళీ మేము ఫోర్ థర్టీకి రిటర్న్ అయ్యి ఇంటికి వచ్చేసరికి కరెక్ట్గా సిక్స్ అయ్యిందండి అంటే మధ్యలో స్టాప్ అయ్యి వచ్చాము సిక్స్ అయ్యింది కరెక్ట్గా మీరు ఎంత మెల్లిగా వెళ్తే అంత సేఫ్ ఎందుకంటే రోడ్స్ అస్సలు బాగాలేదు కదా మీరు కూడా చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళండి పిల్లలతో వెళ్ళినప్పుడు కొంచెం క్యాప్స్ అవి తీసుకొని వెళ్ళండి పిల్లలకి తల మీద కవర్ చేయడం వెళ్ళినప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసుకొని అయితే వెళ్ళండి నైట్ టైం వెళ్ళడం అయితే సేఫ్ కాదు నైట్ ఎయిట్ అయ్యేసరికి ఇది క్లోజ్ అంట సెవెన్ సెవెన్ థర్టీ కలాగా వీడియోది ఉంటుంది కదా ప్రొజెక్టర్ వేస్తారంట శివుడు మీద ఆ ప్రొజెక్టర్ ఆటోమేటిక్గా సెవెన్ థర్టీకి వెళ్ళాల స్టార్ట్ అవుతుందంట అది ఎవరన్నా ఆ ప్రొజెక్టర్ వీడియో చూడాలి అని అనుకుంటే కరెక్ట్గా మీరు ఫోర్ థర్టీకి అలా బయలుదేరి ఒక టూ త్రీ అవర్స్ అక్కడ స్పెండ్ కరెక్ట్ కరెక్ట్గా సెవెన్ అలా స్టార్ట్ చేస్తారు ఎయిట్ థర్టీ కల్లా క్లోజ్ అంట మొత్తం అక్కడ అందరూ ఎయిట్ థర్టీ కల్లా రిటర్న్ అయిపోతారు మీరు ఇంకా కొండపైకి వెళ్ళిన తర్వాత పక్కన క్యాంటీన్స్ తర్వాత ఒక పక్కన పార్కింగ్ అండ్ చ చిన్న చిన్న ఈషా టెంపుల్కి సంబంధించి చిన్న చిన్న బొమ్మలు విగ్రహాలు అవి అమ్ముతున్నారు శివుడికి సంబంధించి అవి అయితే చాలా బాగున్నాయి మనకి గా ఉన్నాయి అమౌంట్ అదిన బట్ మనం మాత్రం కంపల్సరీ డబ్బులు మాత్రం పట్టుకొని వెళ్ళండి పేలు అవి మాత్రం అక్కడ యూజ్ చేయట్లేదు ఎవరునా మీరు కంపల్సరీ అమౌంట్ పట్టుకొని వెళ్ళండి నేను చెప్తున్నాను ఇంకా ఈషాకి ఈషా దగ్గరలోకి నేనైతే దూరం నుంచి కొండమే తీస్తున్నాను ఇంకా అక్కడ రూట్ కార్స్ వస్తున్నాయి కదండీ అక్కడికి మనం దిగుతాం ఇప్పుడు ఇలా డైరెక్ట్గా కిందకి అక్కడ మనం దిగిన తర్వాత ఇంకా మనకి డైరెక్ట్ కనిపిస్తుంది కదా అక్కడ టిఫిన్ షాప్స్ అవి అయితే ఉన్నాయి చూడండి ఆ కొంచెం ముందుకెళ్ళేసరికి మనకి పార్కింగ్కి వాటికి ఇది మాత్రం ప్లేస్ చాలా బాగుంది మన వాటర్ బాటిల్స్ నార్మల్గా మనం క్యారీ చేస్తే మేలు అని చెప్తాను అక్కడ ఫోన్పే లాంటివి అలాంటివి ఏమీ యూజ్ చేయరు జస్ట్ మనం క్యాష్ కూడా పట్టుకెళ్ళేది ఇది కూడా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఇప్పుడు ఇంకా కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కదా ఫోన్పేస్ అవి ఏమీ పెద్దగా యూజ్ చేయట్లేదు అక్కడ డైరెక్ట్ క్యాష్ అడుగుతున్నారు కంపల్సరీ క్యాష్ మాత్రం తీసుకొని వెళ్ళండి ఫోన్పేస్ అవి యూజ్ చేయట్లేదు అక్కడ మేమైతే చాలా ఇబ్బంది పడ్డాము బైక్స్ పార్కింగ్ దగ్గర ఫోన్పే లేక ఇక్కడైతే మేము డై కిందకు వచ్చేసాము ఇంకా డైరెక్ట్ ఇక్కడ పైన చూసారా షాప్స్ అవి పెట్టుకున్నారు చిన్న చిన్నవి ఎవరైనా టిఫిన్స్ కానీ ఏదైనా చేయాలనుకుంటే చేయొచ్చు కానీ కాస్ట్లీగా ఉంటాయి అన్నీనా మనం బయట నార్మల్గా ట్వంటీ రూపీస్కి ట్వంటీ రూపీస్కి ఇడ్లీ అది తినేది ఇక్కడ ఫార్టీ రూపీస్ అలా ఉంటుంది కొంచెం కాస్ట్లీగా ఉంది ఇంకా స్టార్టింగ్ కదా మీరు వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీ క్యాష్ మాత్రమే పట్టుకొని వెళ్ళండి ఇక్కడైతే పార్కింగ్వి అక్కడే అమౌంట్ అది కలగ మేము పార్కింగ్ చేయడానికి అమౌంట్ అది పే చేసేసి ఇంకా మేము లోపలికి వెళ్ళిపోయాము లోపలికి వెళ్ళిపోయిన తర్వాత స్టార్టింగ్ అక్కడ మనం చెప్ప చూపిస్తున్నాం కండి హౌస్ కనిపిస్తుంది కదా దాని బ్యాక్ సైడ్ చెప్పలు అది పెట్టుకునేకి చెప్పల్స్ అవి అక్కడే వదిలేయాలి అక్కడ వదిలేసి ఇక్కడ నుంచి ఇక్కడ ఫస్ట్లో ఎంట్రీలోని నాగదేవత టెంపుల్ అయితే ఉంది స్టార్టింగ్లోని అక్కడ నుంచి లోపలికి ఆ కిందన ఈశ్వరుడి కిందన ఒక టెంపుల్లా కనిపిస్తుంది కదా అది కూడా ఈశ్వరుడి టెంపులే మేము లోపలికి ఫోన్స్ అలౌ చేయడం లేదు అందుకు అక్కడ వీడియో స్టాప్ చేస్తాము ఇక చూసారా బండలు అవి అయితే చాలా కాలిపోతున్నాయండి మేము వెళ్ళే టైంకి నేను ఇంకా దాని మీద నించోని ఇంకా దాని మీద నడిచాను మా ఆయన గారు అయితే అక్కడికి రా ఇక్కడికి రా వీడియోస్ తీసుకుందాం అది తీసుకుందాం అన్నారు కానీ నేను ఇంకా రాలేదు చూసారు కదండి నేను మధ్యలో కనిపిస్తున్నాను మా ఆయన గారి నుంచి రా వీడియో తీస్తాను వీడియోలో నించో అంటే మళ్ళీ నేను వచ్చాను ఇదైతే ఈషా టెంపుల్లో సేమ్ అక్కడికి ఇక్కడికి ఒక టెన్ థౌజండ్ అదే హైట్ ఎంత ఉంటుంది కదా అది కొంచెం తక్కువ ఇది కొంచెం తక్కువ అది కొంచెం ఎక్కువ అంటుంది అంటే డిఫరెన్స్ అయితే ఏం లేదు ఇవైతే మేము తర్వాత దిగిన ఫొటోస్ మేమిద్దరూ మా ఆయనగారు నేను నేనుది ఎండకి నా మొహం చూసారా ఎంత దారుణంగా అయిపోయిందో ఆ ఎండ చ విపరీతంగా ఉందండి ఎండ ఈ ఎండల్లో మాత్రం పిల్లల్ని కానీ మీరు కూడా వెళ్ళేది అంత సేఫ్ కాదు ఈవినింగ్ కొంచెం చేశాక మీకు దగ్గర అయితే ఈవినింగ్ టైంలో అలా వెళ్ళి విజిట్ చేసి రండి చాలా బాగుంటుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో